తక్కుతనం అంటాం అన్నమాట దాన్ని. అంచేత వైష్ణవుడు వైష్ణవుడికి బతుకుతుంటే పరిశుద్ధంగా ఆరాధన చేసుకుంటూ ఉంటే చూసి సహించరే. శైవుడు శైవుడిగా బతుకుతుంటే పరిశుద్ధంగా వాడు ఆరాధన వాడు నమ్మిన దేవతను వాడు చేసుకుంటున్నాడు, వీడు నమ్మిన దేవతను వీడు చేసుకుంటున్నాడు. నీకెందుకు కళ్ళల్లో నిప్పులు, నీకెందుకు అవాత కలగాలి? లేదండి, ఇద్దరు ఒకటని ఇద్దరిని కలపాలటండి. ఇప్పుడు అదేదో పాట ఉందండి, ఏదో లింగడికి రంగడికి భేదమే మీరా అని ఒక పాట అండి. ఇప్పుడు విన్నారా పాటని? లింగడికి రంగడికి భేదం లేదు అండి, ఆ పదాలే తేడా. ఒకటేమో లింగడు, వాడేమో రంగడు. మళ్ళీ ఆ తర్వాత పాట చరణాల్లోకి పెడితే గద్దనెక్కేవాడు రంగడు, బుల్లి గద్దనెక్కేవాడు రంగడు, ఎద్దునెక్కేవాడు లింగడు. అంటే మళ్ళీ అక్కడ తేడా, వీడు ఎద్దునెక్కుతాడు, వాడేమో బొల్లి గద్దనెక్కుతాడు వాడు. కానీ ఇద్దరికి తేడా ఏమిట్రా అంటాడు వాడు. ఇట్ ఇట్ ఇస్ సంథింగ్ సాడ్. వాడికి ఏడాడి బుర్ర ఉందా లేదా, వాడి మనిష కాడా, ఆలోచన అసలు సాగుతుందా లేదా, పాటంతా అలాగేనండి. తేడాలన్నీ చూపిస్తాడు, ఇద్దరికి తేడా ఏమిట్రా, బోయ్ రంగడికి లింగడికి భేదమైందిరా అంటాడు వాడు. మళ్ళీ చివరికి వచ్చి దేవతలలో ఎస్ భేదము లేదు. అర్థమేమిటి? శివకేశవులకి భేదము లేదు. అర్థమేమిటి దానికి? తేడా కాదు, దెబ్బలాటలు లేవు. వారిద్దరికి ఎప్పుడు దెబ్బలాటలు ఉండవు, ఏ దేవతలకి దెబ్బలాటలు ఉండవు, కానీ భేదమున్నది. అర్థమేంటి? దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. హిజ్ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్, హిజ్ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్, హిజ్ యాటిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్, దిస్ యాటిట్యూడ్స్ ఆర్ డిఫరెంట్, హిజ్ పీపుల్ ఆర్ డిఫరెంట్, హిజ్ రిలేటివ్స్ ఆర్ డిఫరెంట్. యూనో దేర్ ఆర్ మెనీ మెనీ డిఫరెన్సెస్, డిఫరెన్స్ అండ్ క్లాష్. దేర్ ఇస్ నో క్లాష్, బట్ ఫర్ ష్యూర్ దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ దేవతస్. ఆయన కైలాసాన్ని పట్టుకుని ఉంటాడు, ఈయన వైకుంఠాన్ని పట్టుకుంటాడు. ఇది మళ్ళీ వాళ్ళ పాటలు అని చెప్తారు, కైలాసంలో ఉండేవాడు లింగడు, ఏదో వైకుంఠంలో ఉండేవాడు రంగడు. కానీ ఇద్దరికీ తేడా ఏమిట్రా అంటాడు మళ్ళీ ఇంతవరకు వచ్చి. సో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ దేనికి దేనికి ఉండే నియమాన్ని దానికి దానికి సక్రమంగా ఉండేటట్టు చెయ్యవలెను. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్నాడు. భక్తుల్ని భక్తులుగా ఉంచాలి, భగవంతుణ్ణి భగవంతుడిగా చూడాలి.